మార్చ్ 6, 2024 దిన ఫలితాలు. మొదటిగా మేషరాశి. ఉద్యోగ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఇతరత్రాలు కూడా రోజంతా చాలా వరకు సానుకూలంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు కనిపిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుంది. విలాసాల మీద బాగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం పర్వాలేదు. తదుపరి వృషభం. ఉద్యోగ జీవితంలో ప్రత్యేక బాధ్యతల్ని నిర్వహించాల్సి వస్తుంది. వృత్తి జీవితంలో బాగా ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అందుకు తగ్గ ప్రతిఫలం కూడా అందుతుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. తోబుట్టువుల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉత్సాహాన్నిచ్చే కబురు అందుతుంది. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి మిథునం. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి జీవితం బిజీగా మారుతుంది. దైవ కార్యాల మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది. తలపెట్టిన కార్యక్రమాలు వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. కుటుంబ వాతావరణం చాలా వరకు ప్రశాంతంగా ఉంటుంది. నూతన వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. కొందరు మిత్రులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తదుపరి కర్కాటకం. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన అవకాశాలు అందుతాయి. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను ఆచరణలోకి పెట్టడం లాభాలు గరిస్తారు. ఇంట బయట కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. తలపెట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సన్నిహితులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కూడా మంచి కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్త అందవచ్చు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. తదుపరి సింహం. వృత్తి ఉద్యోగాల్లో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. వ్యాపారాల్లో లాభాలు నికరంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి యథాతథంగా కొనసాగుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులు తోబుటోలతో కలిసి విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం పొందుతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. తదుపరి కన్య. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. శ్రమాధిక్యత ఉన్న వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు సక్రమంగా సకాలంలో నిర్వహిస్తారు. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సంపాదన ప్రయత్నాలకు అవకాశాలు బాగానే ఉన్నాయి. కానీ మిత్రుల వల్ల పక్కదోవ పట్టాల్సి వస్తుంది. కుటుంబ వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. తదుపరి తులారాశి. ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేసి ప్రయోజనాలు పొందుతారు. దాదాపు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగానే పూర్తవుతుంది. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆస్తి సంబంధమైన వ్యవహారాల్లో మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. గృహ వాహన ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. మిత్రులతో కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహించి గౌరవ మర్యాదలు పొందుతారు. నిరుద్యోగులు ఆశించిన శుభవార్తలు వింటారు. తదుపరి వృశ్చికం. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. ఆర్థిక ఇబ్బందులేమీ ఉండకపోవచ్చు. కానీ కొందరు సన్నిహితుల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం అన్ని విధాలుగా సామరస్యంగా ఉంటుంది. దీర్ఘకాలిక వివాదాల నుంచి చాలా వరకు బయటపడతారు. కుటుంబ పెద్దల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందే అవకాశం ఉంది. తదుపరి ధనుస్రాశి. వ్యక్తిగత జీవితంలో చిన్న చితక సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంది. కానీ కొందరు సహచరుల వల్ల ఇబ్బందులు పడతారు. ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆదాయానికి లోటు ఉండదు. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
కీలక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల మీద కోపతాపాలు ప్రదర్శించకపోవడం మంచిది. నిరుద్యోగులకు కలిసి వచ్చే కాలం ఇది. తదుపరి మకరం. ఉద్యోగంలో అధికారులు సహచరులతో సామరస్యం పెరుగుతుంది. సామాజికంగా కూడా అనుకూలతలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో కొన్ని చిన్న చితక సమస్యలు ఉన్నప్పటికీ కార్యకలాపాలు ముందుకు వెళ్తాయి. ఆశించిన స్థాయిలో పురోగతి కూడా ఉంటుంది. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. తలపెట్టిన వ్యక్తిగత పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబానికి అవసరమైన వస్తు పరికరాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఎవరికి హామీగా ఉండవద్దు. తదుపరి కుంభరాశి. ఉద్యోగంలో ప్రోత్సాహం ఆదరణ ఆశించిన స్థాయిలో కొనసాగుతాయి. వృత్తి వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ప్రతి పనిలోనూ శ్రమాధిక్యత కనిపిస్తుంది. కొందరు స్నేహితులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. గృహ వాహన సంబంధమైన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక వ్యవహారాలు లావాదేవీల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి కెరీర్కి సంబంధించి శుభవార్త వినే అవకాశం ఉంది. తదుపరి మీనం. వృత్తి వ్యాపారాల్లో పోటీ పెరుగుతుంది. అయితే ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో పనిభారం ఉంటుంది. సహచరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగంలో బాధ్యతలు మార్పులు కూడా అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో వివాదాలు రానివ్వకపోవడం మంచిది. నిరుద్యోగులు చిన్నపాటి ఉద్యోగంతో కొద్ది కాలం సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. పిల్లలకు బాగుంటుంది.